దగ్గరలో ఉన్నది నా జీవితంలో లేదు. నాకెవరూ లేరు, నేను ఒంటరిని. నా అన్న ప్రతివారు నాకు దూరం అయిపోయారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ అన్నీ కోల్పోయాను. నాకు తోడుగా ఉంటుందన్న ప్రేమ కూడా దూరమైపోయింది. నిరాశ, నిస్పృహ నన్ను ఆవరించాయి. ఇక్కడే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. చావుని ఆహ్వానించా నా మొదటి ప్రయత్నం. ఏంట్రా? ఏరా ఆనంద్, ఫోన్ లిఫ్ట్ చేయమంట్రా. సర్లే గాని, మా ఆఫీస్లో నీకు జాబ్ కన్ఫర్మ్ అయింది. నిజమా? సిటీసీ 10 లాక్స్, రేపే జాయినింగ్. థ్యాంక్స్ రా. వచ్చాయి. ఓకే ఓకే ఓకే, బాయ్. రెండుసార్లు సూసైడ్ ఫెయిల్ అయింది. మూడోసారి నా ఫ్రెండ్ ఫోన్ చేసి ఉద్యోగం వచ్చిందని చెప్పి సూసైడ్ ఆపాడు. నా లైఫ్ మారబోతుంది కాబట్టే సూసైడ్ అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యాయి. ఎప్పుడు తెల్లారుతుంది, నా కొత్త జీవితం ఎలా ఉండబోతుంది, ఇలా ఆలోచిస్తూ నిద్ర కూడా రావట్లేదు. మొత్తానికి తెల్లారింది, నా నూతన జీవితానికి ఆరంభం ఇప్పుడే. సార్లు చావుని ఆహ్వానించాను, కానీ ఈసారి నేను పిలవకుండానే చావు నన్ను హత్తుకుంది. చావు కావాలనుకున్నప్పుడు రాదు, రావాలనుకున్నప్పుడే వస్తుంది. సో